ఈ రోజు ఈ ఎన్నిక మనం కోరుకున్నది కాదు కావాలన్నది కాదు ఎంతో నమ్మకంతోటి గత ఎన్నికలల్ల నాకు రావాల్సిన టికెట్ ని కూడా అధిష్టానాన్ని బెదిరించు భయపెట్టు బలవంతం మీద టికెట్ తీసుకున్నా 22000 కోట్ల పై చిలుక్కి అమ్ముకున్నాడు అంటే సగటు మీరు చేసిన ఓటు ఒక్కొక్క ఓటుని 2 లక్షల రూపాయలు అమ్ముకున్నాడు మళ్ళా ఆ తర్వాత రాజీనామా చేసి ఆత్మగౌరవం అనుస్తుండు దెబ్బదీసింది ఎవరి ఆత్మగౌరవం మనది కాదా మనం కదా అమ్మింది మన ఓట్ని కదా అమ్మింది మీకేమైతుంది నేను మొదట్ నుంచి ఒక మాట చెప్పుకుంటూ వస్తున్నా మన ఇంటిని మనం సక్క పెట్టుకుంటాం పక్కింట్లోడి వచ్చి మన ఇల్లు సక్క పెడతాడా పెడతారా మీరే పెడతారా పక్కింట్లో ఊరు పోతున్నట్టు ఒక రోజు ఊడుస్తారు వాకిలి రెండో రోజు మీకు టైమే ఉండదు మూడో రోజు అసలు నాకు టైం లేదంటారు అవునా అసంటోడు మన నియోజకవర్గం ఓడే కాదు ఈ ఎన్నికలలో మనందరం ఓటేస్తాం ఆయన ఓటు కూడా ఏడు ఎందుకంటే ఆయన ఓటు కూడా మన నియోజకవర్గంలో లేదు అసంటి బయటికి వెళ్ళి వచ్చిన వ్యక్తిని కూడా పార్టీ మీద ప్రేమతోటి నమ్మి ఓటేస్తుంది ఈ రోజు మనం గంగకు దొక్కి పోయిపోయి ఏ పార్టీకి పోయిండయ్యా ఓ పువ్వు పార్టీ పేరు మీద తీసుకొచ్చిండు దేనికా పువ్వు పార్టీ ఏం చేస్తుందంట గ్యాస్ సిలిండర్ 450 రూపాయలు ఉంటే 1200 చేసింది చేసిందా లేదా మీ ఇంటికి వచ్చి మీరు కిరాయి ఇచ్చుకునే గల 1200 అవుతుందా లేదా 400 రూపాయలు మన సిలిండర్ ఉన్న రోజు మీ అందరికి అకౌంట్ లో సబ్సిడీ పైసలు పడ్డాయా లేదా మరి 1200 అయినాక 1 రూపాయి అయినా ఉంటన పడుతుందా లేదు ఈ ప్రభుత్వం ఎసొంటి ప్రభుత్వం అంటే పిల్లలు దాగే పాల మీద జీఎస్టీ వేస్తారు రాసే పెన్సిల్ పల్పం మీద జీఎస్టీ వేస్తారు అదొదిలి పెట్టండి ఆఖరికి మనిషి చచ్చిపోతే అంత్యక్రియలు చేయాలంటే దానికి కూడా జీఎస్టీ వేస్తారు ఇసంటి ప్రభుత్వం ఆయన గొప్ప ప్రభుత్వం అంట ఆ ప్రభుత్వం ఇక్కడ టిఆర్ఎస్ నోడిస్తుందంట అందుగురించే ఈయన రాజీనామా చేస్తుందంట రాజీనామా చేసిన అభివృద్ధి అవుతుందంటే మరి ఈ పార్టీ నుంచి మళ్ళీ పోటీ చేస్తారని కొట్టిండ్రా వద్దన్నారా టికెట్ ఇవ్వమన్నారా నీ స్వార్థానికి నువ్వు పార్టీ నమ్ముకొని పోయి మా ఓట్ల నమ్మి ఈ రోజు మళ్ళా వచ్చి మాకు ఆత్మగౌరవం అని చెప్తావా అవసరం ఆసంటోలు మనకు మన కడుపులున్న ఆకలి తెలివనోనికి మన గుండెలున్న బాధ తెలివనోనికి రోడ్డు మీద నడుస్తుంటే నడుములు ఇరుగుతాయా మెడలు ఇరుగుతాయా అని అర్థం చేసుకోలేని వ్యక్తికి మళ్ళా ఓటు వేయాలనా ఏ మొహం పెట్టుకొని మన ఊరికొచ్చి ఓట్లు అడుగుతారంట ఇక్కడ ఉన్న నా మహిళా సోదరి మళ్ళా అడుగుతున్నా నా సోదరులు అంటే సరే ఆ హక్కు మీకుంది ఖచ్చితంగా హక్కు మీకుంది పని చేయలేదు ఈ రోజు పైసలతోటి మీ ఓట్లు కొంటా అని వస్తుండు మీరు ఆయన అమ్ముడు పోయినట్టు మీరు అమ్ముడు పోతారా అన్న ఆలోచన కూడా మీరు చేసుకోండి పైసలు ఇస్తే తీసుకోండి నేను వద్దానను మీకు ఏం పని చేయలే మీ హక్కు మీరు ఓటేషన్ మీ ఓటు నమ్ముకున్నాడు దాంట్లో కొంచెమే మీకు ఇచ్చేది ఎందుకంటే 2 లక్షల రూపాయల ఓటుకి 25000 నీకు ఓటుకి ఇచ్చినా ఇంకా ఆయన దగ్గర 175000 మిగులుతాయి ఏం ఫికర్ లేదు మస్తుగా అడిగి మరీ తీసుకోండి పైసలు హక్కుతో తీసుకోండి ఓటు వేసినప్పుడు మాత్రం ఏ గుర్తు చేస్తారు ఓటు చెయ్యి గుర్తుకి ఎస్ మర్చిపోకండి అది ఇంకో మాట మన దగ్గర ఇంకో పెద్ద మనిషి వచ్చిండయ్యా నేను తెలంగాణ తెచ్చినా నేను ఉద్యమం చేసినా అన్నాడు ఓ కారు తీసుకొని వచ్చిండు మరి కారు మనందరికీ తెలిసి అయితే మనకు తెలంగాణ ఇచ్చింది మన తల్లి సోనియమ్మ అవునా మరి ఈయన తెలంగాణ ఎట్లా తెచ్చిండు కారు ముందు సీట్ల పెట్టిండా డిక్కీల పెట్టిండా మనకు తెలియదు కానీ తేనైతే తెచ్చినా అన్నాడు సరే మనం కూడా పోనీలే అని నమ్మినాం ఓటు వేసినాం వేస్తే ఈరోజు ఏం చేస్తుండయ్యా మన ఉపాధి హామీ పథకం బంద్ కానీ ఎన్నికలు వచ్చే ఇన్పుట్ సబ్సిడీలు కానీ మిగతా రైతులకు వచ్చే పథకాలు కానీ అన్ని బంద్ 600 రూపాయలు ఉన్న మీ ఫర్టిలైజర్ ఈరోజు 2000 రూపాయలకు పోయింది 1800 అదే కాకుండా మీకు 300 రూపాయలు ఉండే గులికలు ఈరోజు 650 రూపాయలు అంత కష్టపడి కూలిన ఉన్న పిలుచుకోవాలంటే పని చేయనికే 500 రూపాయలు ఇచ్చి దండం దస్కం పెట్టిన కూలోడు పని చేయనికి వస్తుందా లేడు వస్తలేడు అయిపోయి కష్టపడి ఏదో రైతన్న పండించాలి కాబట్టి పంట పండించే పండిస్తే మార్కెట్ యార్డ్కి తీసుకపోతే మొలకలు ఎత్తుతున్నాయి కానీ పంట కొంటుండా కొంటలేడు మనం ఏ పంట వేయాలనో ఆయన చెప్తాడంట ఆయన చెప్పినట్టు మనం పంట వేయాలనంట పోనీ ఏస్తా పంటన కొంటుండా అది కూడా లేదు అరే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉద్యోగాలు అన్నాడు ఏడబాయ్ నీళ్లు నిధులు నియామకాలు ఏడబాయ్ నియామకాలు ఈ ఊర్లో ఒక్క పిల్లగానికన్నా ఉద్యోగం వచ్చినట్టు నాకు చూపించండి ఎవ్వరికి రాలేదు
మన పిల్లలు ఆ చదువుకొని కూడా ఆగమైపోతున్నారని మనం బాధపడుతుంటే ఈయన ఏం చెప్తాడు అయ్యా ఎందుకు మీరందరూ మీ కులవృత్తులు చేసుకోండి నేను గొర్లిస్తా బర్లిస్తా అని అంటే మన పిల్లలు చదువుకోవద్దు ముందు వడొద్దు బాగు వడొద్దు అదే బర్లు గొర్లు గాయాలి ఎందుకంటే తెలివి ఉంటుంది ప్రభుత్వాలు ఉద్యోగాలు ఎవరికి వచ్చాయి వాళ్ళ కుటుంబంలో మాత్రమే ఒక మనమే ఉద్యోగాలు లేకుంటున్నాం ఇసొండి ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు పేద బడుగు బలహీన వర్గాలను ఇటు మన దళితులను గిరిజనులను మోసం చేసే ప్రభుత్వాలకు మనము మల్ల అవకాశం ఇచ్చినామంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కలిసి ప్రజాస్వామ్యాన్ని బొందబెడతారు మన పేద ప్రజల్ని కూడా బొందబెడతారని చెప్పి గుర్తుపెట్టుకోండి వాళ్ళు కేవలం వాళ్ళ ఇల్లు నింపుకోనికే ప్రభుత్వం మిషన్ కాకతీయ వచ్చేదానికంటే ముందే 5 రూపాయలు పెట్టి మీ అందరికీ తెలిసి ఇట్లా చేసిండు ఎప్పటి నుంచో మాట్లాడుతున్న 8 ఏళ్ళు శేషిరెడ్డి తెలంగాణ రాంగనే ఆంధ్రోలు చేస్తలేరు మనం చేద్దాం అన్నారు తొవ్వి పెడతారా ఫీడర్ ఛానల్ చేయనీకి ఎంత టైం పడుతుంది అయ్యా మీ దగ్గర ఇన్ని వందల కోట్ల ముచ్చట రోజు పెడుతుండ్రు ఓ 10-12 కోట్లు పెడితే అయ్యే ప్రాజెక్టు శేషిరెడ్డి వాగుది వెల్మక అనేది అట్లనే మనం ఒక్క ఎమ్మెల్యేకి 10 మంది పిఏలు ఆ పిఏలకు మళ్ళా పిఏలు మన బతికిదేనా ఇసొంటి వాళ్ళు అవసరమా మళ్ళా మళ్ళా ఏ పని చేయకపోతే మిమ్మల్ని ఓటు అడగను మీ ఊరికే రానన్నాడు మరి ఈరోజు ఏ మొహాలు పెట్టుకొని మళ్ళా వచ్చి ఓట్లు అడుగుతారంట ఆ దానికి సమాధానం మీరు చెప్పాలి మన ఇంకో ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఉంది మన పెద్ద మనిషి గోర్ధనడి సాగు ఉన్నప్పుడు ఏ ఊర్లో కూడా బస్సులు రాకుండా లేకుండే మన వెల్మకన్నకి దాదాపు 78 నుంచి ప్రతిరోజు బస్ వస్తుండే ఈ రోజు 80 బస్సులు 82 లో ఇక్కడ హాస్టల్ కూడా వచ్చింది ఇన్ని చేసిన తర్వాత కూడా ఈ మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డా నిందుకుంటున్నాం ఇక్కడ పరిపాలించినోలు పరిపాలిస్తే కాంగ్రెస్ వాళ్ళు చేసిను లేకపోతే కమ్యూనిస్ట్ వాళ్ళు చేసిను మునుగోడులో గెలిచేది టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి డిపాజిట్ కూడా రాదు ఇలా బీజేపీ పార్టీ అభ్యర్థి ఎవరైతే రాజగోపాల్ రెడ్డి ఉన్నాడో ఇలా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ దీవించి ప్రజలు ఆశీర్వదించి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే నమ్ముకున్న ప్రజలను అమ్ముకొని పోయిండు మునుగోడు ప్రజలను అగాధంలో పడేసిపోయినాడు మునుగోడును అనాథగా చేసినాడు మునుగోడు గౌరవం పోగొట్టినాడు ఇలా రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే నేను కేవలం అభివృద్ధి కొరకే రాజీనామా చేసిన అభివృద్ధి కొరకు రాజీనామా చేస్తే ప్రతిపక్ష పార్టీలో ఉన్నను నిధులు ఇవ్వలేదు కాబట్టి రాజీనామా చేసిన అని చెప్తా ఉన్నాడు మరి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీ పార్టీలో చేరినాడు మరి బీజేపీ పార్టీ ప్రతిపక్ష పార్టీ కదా ఏ విధంగా నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడో చెప్పాలి 2018లో రాజగోపాల్ రెడ్డి అన్ని సొల్లు కబుర్లు చెప్పి మాయమాటలు చెప్పి మోసపు మాటలు చెప్పి మునుగోడు ప్రజలను మోసం చేసి ఎమ్మెల్యేగా గెలిపొందిండు ఒక్క కొబ్బరికాయ కొడితే 100 పనులు అన్నాడు నిధులు లేకపోతే నేను నా సొంత నిధులను ఖర్చు పెట్టి ఈ మునుగోడు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిండు ఒక్క కొబ్బరికాయ కాదు కదా అసలు 100 పనులు కాదుగా ఒక్క కొబ్బరికాయనని ఎక్కడన్నా కొట్టిండా కనీసం 3.5 సంవత్సరాలలో ప్రజల అవసరాలను నేరవదన్నా తెలుసుకున్నాడా ఆ ప్రాంతంలో ఎప్పుడైనా తిరిగినాడా ఏ రోజైనా మునుగోడులో నిద్రపోయినాడా ఎంతసేపు తాను ఎమ్మెల్యేగా గెలిపొందడం అనేది తాను తన అభివృద్ధి కొరకు తన కుటుంబ అభివృద్ధి కొరకే తన కాంట్రాక్టుల కొరకే అనుకొని ఇలా ఎమ్మెల్యే పదవిని కూడా 22,000 కోట్లకు అమ్ముడుకొని ఇలా మునుగోడు ప్రాంత ప్రజలను మోసం చేసింది ఇలా మోసం చేసిన వ్యక్తిని ఇలా ఆ ప్రజలు క్షమించడానికి సిద్ధంగా లేరు కానీ తను అనుకుంటా ఉన్నాడు వాపును చూసి బల్ప అనుకుంటా ఉన్నాడు నేనేదో మళ్ళీ ఈ ప్రాంతాన్ని నేను అభివృద్ధి చేస్తా మునుగోడు ప్రజలు నన్ను గెలిపిస్తారు అనుకుంటా ఉన్నారు కానీ ఒక్కసారి మోసపోయిన వారు ఎవ్వరు కూడా మళ్ళొకసారి నమ్మరు ఇలా మునుగోడు ప్రజలు కూడా ఆయన తనని నమ్మటానికి సిద్ధంగా లేరు
మోసం చేసిన వాడికి సరైన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు, కర్రు గాల్చి వాద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇయాల బీజేపీ పార్టీ మూడో స్థానమే తప్ప రెండో స్థానంలో కూడా ఉండదు. ఇయాల వాళ్ళ ఆర్ఎస్ఎస్ వాళ్ళే సర్వే చేశారు, ఆ సర్వే రిపోర్ట్ బండి సంజయ్కి చెప్పినారు ఇచ్చినారు. దాంట్లో ఏంటంటే మూడో స్థానమే, ఇయాల బీజేపీ పార్టీ మునుగోల్లో జాకీలు వెట్టి లేపినా లేచే పరిస్థితుల్లో లేదు. ఇలా పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే ఏం చెప్తాడు బండి సంజయ్, ప్రతి ఓటర్కు టీఆర్ఎస్ పార్టీ 30,000 ఇస్తా ఉన్నది అని చెప్తాడు. అసలు ఇవ్వలే కదా, నోటిఫికేషన్ వచ్చింది, ఎప్పుడు ఇచ్చిన డబ్బులు, ఎలా మాట్లాడుతూ ఉన్నాడు. దీని బట్టి అర్థమయ్యేది ఏంటంటే బీజేపీ పార్టీ ఓటమి ఖాయం అనేది ఒప్పుకున్నది, ఓటమి ఖాయమని తెలిసిపోయే ఈ విధమైన నిందలు వేస్తూ ఉన్నది. అది లేదు సతి లేదు, ఇప్పుడు ఇంకా నామినేషన్ వేయలేదు. ఇవాళ 30,000 రూపాయలు ఓటర్కి వస్తున్నాయంటే అర్థం ఉన్నదా ఏమన్నా? దీని బట్టి అర్థమైపోయింది బీజేపీ ఓటమిని ఒప్పుకున్నట్లే. అందుకనే ఈరోజు నేను మీ ద్వారా మరొకసారి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను, కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను, మా జిల్లా మంత్రి గారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. నా మీద ఏ నమ్మకంతో అయితే పార్టీ బీఫామ్ ఇచ్చిందో అదే నమ్మకంతో తప్పనిసరిగా మునుగోడు ప్రజలు గెలవబోతా ఉన్నారు. నాయకుడు ఎప్పుడు గెలవడు, ప్రజలే గెలుస్తారు. ప్రజాభిప్రాయం మేరకే ఇలా కేసీఆర్ గారు ఈ బీఫామ్ను అందజేసి గెలిచి రమ్మని ఆశీర్వదించి దీవించి ఇలా బీఫామ్ నాకు చేతి చేయడం అనేది ఇది నాలుగోసారి. నేను టీఆర్ఎస్ పార్టీని 2003 జాయిన్ అయిన ఆ రోజు నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు అన్ని విధాలుగా నన్ను గౌరవించింది. గౌరవించిన పార్టీకి నేను నా జన్మంత రుణపడి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు, కేసీఆర్ గారికి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇలా రాజగోపాల్ రెడ్డికి ఓటు అడిగే నైతిక హక్కు లేదు, ఏం చేసినాడు ఓటు అడుగుతాడు? ఇలా ఎలా 3.5 సంవత్సరాల్లో ఏ ఒక్కరోజు కూడా నియోజకవర్గంలో నేను నాకు ఓటు ఏమని అడుగుతారా? లేకపోతే ఈ గ్రామాన్ని నేను అభివృద్ధి చేసిన, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన, ఈ రోడ్డు వేయించిన అని ఓటు అడుగుతారా? ఏ గ్రామాన్ని అభివృద్ధి చేయలేదు, ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు. అసలు గ్రామాలు ఎక్కడున్నాయో తెలుసా ఆయనకు? మునుగోడు ఎల్లలు తెలుసా? మునుగోడులో ఏ గ్రామం ఎక్కడుందో తెలుసా? 2 షేర్గూడాలు ఉన్నాయి, ఏ షేర్గూడ వేడుందో తెలుసా? ఒక ఊరికి 2 పేర్లు ఉన్నాయి, అది పకీర్పురం, పులికుంట్ల అని. పకీర్పురం, పులికుంట్ల 2 ఒకటే ఊరు ఆయన తెలుసా? ఎల్లలు తెలువని, అద్దులు తెలువని రాజగోపాల్ రెడ్డి 2018లో డబ్బులు ఆశ చూపి డబ్బులు ఎరవేసి ప్రజలను మోసం చేసి గెలిచింది. కానీ ఈసారి అంత గెలవడానికి ప్రజలు ఒప్పుకోవడం లేదు. ఈయన రంగు రుచి వాసన అంతా తెలిసిపోయింది. అప్పుడు ఎంత ఎత్తు, ఇంత లావు, ఇంత పొడుగు ఉండాలని అనుకురు, కానీ మనిషి పొడుగు లావుండు, కానీ ఈయన మనసు మాత్రం మంచిగా లేదు. ఇలా తను బీజేపీ పార్టీలో చేరి బీజేపీని కలుషితం చేసిండు, ఆ బీజేపీ సీనియర్ నాయకులే అనుకుంటా ఉన్నానమ్మా, బీజేపీ పార్టీని కలుషితం చేసిండు. ఇలా మునుగోడు శని వదిలిందని అనుకుంటా ఉన్నాం, కానీ మాకు శని పట్టింది, బీజేపీ శని పార్టీకి శని పట్టింది అని అనుకుంటా ఉన్నాను. నిజంగా బీజేపీ పార్టీకి శనే పట్టింది. ఈయన చేరికతోటి అని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై తెలంగాణ. అభివృద్ధి కోసం రాజీనామా చేశాను నేను అని అంటున్నాను, మునుగోడు అభివృద్ధి కోసం. ఎస్, కానీ మునుగోడు అభివృద్ధికి రాజీనామా చేస్తే ఇవాళ మరి ఎందుకు ప్రతిపక్ష పార్టీలో ఉన్న కాబట్టి నిధులు రాలేదని రాజీనామా చేసిండు? మరి అలా ఆయన చేరిన పార్టీ అది ప్రతిపక్ష పార్టీ కదా, మరి అన్నట్టు నిధులు వస్తాయి? ఆయన అభివృద్ధి అనేది మునుగోడు అభివృద్ధి కాదు, తన అభివృద్ధి, తన కుటుంబ అభివృద్ధి కొరకు రాజీనామా చేసిండు. ఎప్పుడైతే 22,000 కోట్ల రూపాయల కాంట్రాక్టు అమిత్ షా మోడీ దగ్గర తెచ్చుకున్నాడో ఆ రోజే ఈయన రాజీనామాకు దారితీసింది, దానితోటే రాజీనామా చేసిండు. ఆ కాంట్రాక్ట్ కొరకే రాజీనామా చేసిండు, కానీ మునుగోడు అభివృద్ధి కొరకు మాత్రం రాజీనామా చేయలేదు. ఎవరిని అడిగినా చెప్తారు, గల్లీలు అడిగినా చెప్తారు, ఊర్లు అడిగినా చెప్తారు, పట్టణాలు అడిగినా చెప్తారు, ఏ అక్కని అడిగినా చెప్తారు, ఏ చెల్లెని అడిగినా చెప్తారు, ఎవరిని, చిన్నోడిని అడిగినా, ప్రతి ఒక్కరిని అడిగితే ఎందుకు ఇది రాజీనామా చేసిండు అంటే 22,000 కోట్లకు అమ్ముడు పోయినాయి, అందుకని రాజీనామా చేసిండు. 100%
ఎలా పార్టీ గెలిచే పార్టీ కాబట్టి అందరూ కూడా ఆశిస్తారు ప్రజాస్వామ్యంలో కేసీఆర్ గారి నాయకత్వంలో క్రమశిక్షణ గల పార్టీగా ముందుకెళ్తా ఉన్నది కేసీఆర్ గారు ఎవరికి అవకాశం ఇచ్చినా వాళ్ళందరూ పని చేయడానికి సిద్ధంగా అట్లనే పని చేసుకొని పోతా ఉన్నాం ప్రతి సందర్భంలో కూడా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా మీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించి పని చేస్తారు అభ్యర్థిత్వాన్ని ఎవరు వ్యతిరేకించలేదు ఇదంతా క్రియేషన్ అంతా రాజగోపాల్ రెడ్డి క్రియేషన్ అభ్యర్థిత్వం వ్యతిరేకించరు అనేది ఇదో కుట్ర రాజగోపాల్ ఎన్ని కుట్రలు చేసినా కానీ రాజగోపాల్ రెడ్డి చూసుకుంటే ప్రభాకర్ రెడ్డి అభ్యర్థి అయితే నేను గెలవలేనని ముందుగా ఆయనకు తెలిసిపోయింది అందుకని కుట్రలన్నీ చేసినా నా కుట్రలన్నీ భగ్నమైనాయి ఈ ఆ భగ్నంలో చూసుకుంటే ప్రభాకర్ రెడ్డికి కేసీఆర్ గారు నమ్మకంతో బీఫామ్ ఇచ్చిండు ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుని మేమంతా కలిసి పనిచేసుకుంటాం మునుగోడులో గులాబీ జెండా ఎగిరేది కాయో కారు గుర్తు గెలుపు కాయో ఆ గెలుపును తీసుకొచ్చి కేసీఆర్ గారికి కానుకకి ఇచ్చేది కాయో।